పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మిమ్మల్ని బాగా ఫాలో అవుతూ ఉంటారు మీరు చెప్పేదంతా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన వాళ్ళు కూడా బాగా వింటూ ఉంటారు ఎందుకంటే ఆ జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా మీరు జయ జయప్రకాష్ నారాయణ ఇలాంటి వాళ్ళందరి సలహాలు కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నారు అయితే ఇప్పుడు జనసేన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ వెళ్తుందా దారి ఎలా ఉంది పవన్ కళ్యాణ్కి భవిష్యత్తు ఉంటుందా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అవుతాడా అండి ఇక్కడ మెయిన్ ఒక రెడ్డి పార్టీ ఒక కమ్మ పార్టీ ఎస్టాబ్లిష్ అయిపోయి టూ ఫోర్టీన్కి ముందు కాంగ్రెస్ ఉండేది కాబట్టి దానికి డైరెక్ట్గా రెడ్డి అని బ్రాండ్ కొట్టలేకపోయారు అప్పటికే అది రెడ్ల పార్టీ కానీ బ్రాండ్ డైరెక్ట్గా కొట్టలేకపోయారు ఇది అయితే తెలుగుదేశం అయితే ఎన్టీ రామారావు గారు వచ్చినప్పటి నుంచి ఇది కమ్మాల వాళ్ళ పార్టీలా కమ్మ నడిచింది అందులో అన్ని అన్ని కులాలు ఉన్నప్పటికీ అధిపత్యం కనుక మనం నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఇండిపెండెన్స్ ఎలక్షన్ అప్పటి నుంచి కూడా చూసుకుంటే ఈ ఆంధ్ర అనే ప్రాంతంలో కేవలం రెడ్లు కమ్మ మెజార్టీలో ఉన్నారు ఎప్పుడు ఫిఫ్టీ పర్సెంట్గా వచ్చేసారు వాళ్ళు ఇవాళ కూడా అంతే సో ఆ రెండు క్యాస్ట్లని కాదని మూడో క్యాస్ట్ వాడు రావటానికి చిరంజీవికి ఒక ఛాన్స్ వచ్చింది ఆయన సరిగ్గా దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు పవన్ కళ్యాణ్కి ఒక ఛాన్స్ మొన్న ఈయన కూడా వెళ్ళిన లైన్ తప్పు ఆ లైన్ తప్పు అవటంలో వరకు చాలా మినిమైజ్ అయిపోయాడు మినిమైజ్ అయిపోయినప్పటికీ వదిలిపెట్టకుండా రాజకీయాల్లో ఉండటం గ్రేట్ ఎందుకంటే ఆ లెవెల్ వాడు తనే ఓడిపోయాడు రెండు చోట్ల అనగానే ఒక డిసప్పాయింట్మెంట్లోనే వదిలేసిపోతారు నాకేందుకు శుభ్రంగా డబ్బులు వస్తుంది సినిమా ఫీల్డ్ వదిలేసి అయితే అది వదలకుండా ఇంకా కంటిన్యూ అవుతున్నాడు ఇందులో అది చాలా గుడ్ సైన్ అయితే ఎంతవరకు వాళ్ళ ఒక ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ వెళ్ళిన ఫస్ట్ ఎలక్షన్ కమ్యూనిస్టులతో వెళ్ళాడు ఇమ్మీడియట్గా కమ్యూనిస్టులతో వెళ్ళి ఓడిపోగానే బీజేపీతో అంటే పూర్తిగా ఆపోజిషన్ మరి అది కరెక్ట్ స్ట్రాటజీ కాదు బీజేపీతో కలిసి వెళ్తున్నానని అని చెప్పి ఎంతకాలం వెళ్ళగలడున చెగువేరా పోస్టర్ పట్టుకుని వెళ్ళిన వ్యక్తి అదే అతనికి నాకైతే ఆయన థింకింగ్ ఎలా ఉంటుందో అన్నంత పరిచయం కాదు చాలా స్వల్ప పరిచయం చాలా గౌరవం ఇస్తుంటాడు చాలా గౌరవిస్తాడు ఆ గౌరవం చిరంజీవి గారు కూడా మీకు చిరంజీవి గారు కూడా నాకు చాలా గౌరవం ఇస్తారు వాళ్ళు ఎందుకో తెలీదు నాకు వాళ్ళ ఫ్యామిలీ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాగేంద్రబాబు గారు కానీ అరవింద్ గారు కానీ ఎప్పుడో చాలా నేను ఎంపీ అయిన తర్వాత వీళ్ళందరూ పరిచయం కానీ ఎప్పుడు కలిసినా చాలా గౌరవంగా మాడతారు నాతోటి నాకు ఎందుకో తెలియదు కానీ సమహవ్ నాకు చాలా మిగతా వాళ్ళతో ఎలా ఉంటారో నాకు తెలియదు నాతో మాత్రం చాలా బాగుంటారు డెఫినెట్గా వాళ్ళకు ఉన్నటువంటి గ్లామరు ఈవేళ ఆంధ్రాలో వేరే సినిమా యాక్టర్స్కి కానీ లేకపోతే పొలిటికల్గా కానీ ఓ మనిషి వస్తుంటే పది మంది ఇమీడియట్గా పోగవటం అనేది వీళ్ళకు ఉంది అవ్వాలి కదా ఓట్లు మార్చుకోవడం అనేది వీళ్ళ శక్తి పెట్టి ఉంటుంది వీళ్ళు సరైన స్ట్రాటజీ వేసుకోవాలి వేసుకోవడానికి దానికి ఇది ఒక పెద్ద ఒకప్పుడు ఈ రాజకీయం అనేది త్యాగం అండి ఇవాళ పెద్ద వ్యాపారం ఇది ఈ వ్యాపారంలో నువ్వు నాకు ఇంట్రెస్ట్ లేదు ప్రాఫిట్ సంపాదించడం నా ఉద్దేశం కాదు అని అందరూ చెప్తారు కానీ ఇందులోకి వచ్చిన ప్రతివాడు నీకో నీ కమ్యూనిటీ నువ్వు ఆనెస్ట్ అయి ఉండొచ్చు ఇప్పుడు మోడీ గారు చాలా ఆనెస్ట్ రూపాయి ఎక్కలేదు ఆయనకి తల్లి వెళ్ళి క్యూలో నిలబడుతుంది మరి ఈ డబ్బులంతా కలెక్ట్ చేసిన డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది సోనియా గాంధీ వాళ్ళ ఫ్యామిలీకి ఏమీ లేదు ప్రపంచంలో ఎక్కడ సెట్లేవు మరి ఏమవుతుంది డబ్బులు కాంగ్రెస్ వాళ్ళు అంత కలెక్ట్ చేస్తున్నారని అంత తినేస్తున్నారని అంటున్నారు ఎక్కడికి వెళ్తున్నాయి ఇవన్నీ మళ్ళీ జనంలోకే వస్తాయి మళ్ళీ ఓట్లు కొనడానికి పార్టీని పోషించడానికి వీటన్నిటి కోసం రొటేట్ అవుతుంటాయి ఇది ఎక్కడో చోట బ్రేక్ చేద్దాం అనుకున్న దానికి ఇది కొట్టాలరా దీన్ని బ్రేక్ అనుకున్నవాడు ధైర్యంగా రావాలి నెక్స్ట్ ఇప్పుడు ఆ ధైర్యం అయితే కనిపించింది ఆ పవన్ కళ్యాణ్లో ఏంటంటే రెండు చోట్ల ఓడిపోయినా వదిలిపెట్టకుండా పట్టు కూర్చున్నాడు పోతే పోయింది మళ్ళీ నేను ఇంకా ఉంటాను అని ఆ ధైర్యం దేట్లో చూపించాలంటే మళ్ళీ బీజేపీతో కలవటం ఏంటి బీజేపీతోటి కలవటం కమ్యూనిస్టుల నుంచి బీజేపీతో కలవటం అనేది నాకు అర్థం లేదు మరి అంటే ఆయనకేమన్నా మనసులో ఉన్నటువంటి భావాలు బీజేపీ భావాలు దగ్గరగా ఉండి జాయిన్ అయ్యాడా ఎందుకు జాయిన్ అయ్యాడో అర్థం లేదు కానీ పవన్ కళ్యాణ్ బీజేపీలో జాయిన్ అయ్యారు అనగానే మామూలు ఎనీ అదర్ పొలిటీషియన్ డెఫినెట్గా అతను కరెక్ట్గా మొన్న పది సీట్లు వచ్చిన ఎందుకు రాలేదు అంటారు ఆయన అపోజిషన్ని తిట్టడం మొదలు పెడితే ఎవరు కొట్టేస్తారు చంద్రబాబు నాయుడు రూలింగ్లో ఉన్నాడు చంద్రబాబుని క్రిటిసైజ్ చేస్తే ఈయన ఫోర్స్ అవుతాడు ఈయన అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని క్రిటిసైజ్ చేస్తే తిరిగితే వీళ్ళు క్యాంపెయిన్ ఏం చేశారు ఇది ప్యాకేజ్ అండి వీళ్ళిద్దరు ఓటేనండి ఓట్లు చేర్చడానికి పవన్ కళ్యాణ్ చేత పెట్టించారు అని ఓ అది వెళ్ళిపోయింది అది బ్లండర్ పెద్ద బ్లండర్ అది పెద్ద బ్లండర్ లేదు అది పవన్ కళ్యాణ్ గారు మొన్న టూ థౌజండ్ నైన్ ఎలక్షన్లో చేసిన బ్లెండర్లు ఇన్ని అన్ని కాదు ఆయన మొత్తం అవన్నీ రికవర్ అయ్యేలాగా ఒక ఆయన తీసుకున్న డెషన్ రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా సిగ్గు పడకుండా మీటింగ్ ప్రెస్ మీట్ పిలిచో మీటింగ్ పెట్టావు నేను వెళ్ళిపోవట్లేదు నేను ఉంటాను అని చెప్పి ప్రకటించడం అనేది ఓకే ఆయన ఎన్ని బ్లెండర్స్ చేసినా పర్లేదురా ఉంటాను అన్నాడు కదా అది గ్రేట్ చూద్దాం ఇంకా ముందు ముందు ఎలా వెళ్తాడు అది అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా బ్లండర్స్ చేశారని చదువుతున్నారు అయితే తోటి ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం కూడా పెద్ద బ్లండర్గా మీరు భావిస్తున్నారా నెక్స్ట్ సీఎం అవ్వడానికి ఎందుకంటే వాళ్ళ అభిమానులు అందరూ కూడా నెక్స్ట్ సీఎం అని చదువుతున్నారు కోరుకుంటున్నారు కూడా అది ఇది పెద్ద హర్డిల్ అయ్యే అవకాశం ఉందా బీజేపీతో పెట్టుకోవడం చెప్పలేము బీజేపీ ఎలా డెవలప్ అవుతుంది అసలు అది కాదు ఐడియాలజికల్గా కమ్యూనిస్టులతో కలవ కమ్యూనిస్టులు అంటే డెడ్ అగెనిస్ట్ బీజేపీ కమ్యూనిస్టులతో కలిశారు కలిసి ఒక సంవత్సరం నడిచారు ఎలక్షన్ ఓడిపోయింది ఓడిపోగానే బీజేపీతో కలవటం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే పనిచేశాడు తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు తొంభై ఎనిమిదిలో కమ్యూనిస్టులతో కలిసి ఎలక్షన్కి వెళ్ళి పదిహేను సీట్లు వస్తే వెళ్ళి వాజ్పేయికి సపోర్ట్ చేశారు వెంటనే సీట్లతోటి అప్పుడు ఇది ఇంకా ఐడియలాజికల్గా ఇంత పెద్ద కాలుష్యం ఇంకేం ఉండదు పెద్ద పొల్యూషన్ అనమాట సేమ్ అదే ఈయన ఈయనకి ఎమ్మెల్యేలు అది రాలేదు కాబట్టి నా ఇష్టం నేను ఏమన్నా చేసుకోవచ్చు అనొచ్చు కానీ దీనికి కారణం ఏంటి నాకైతే తెలీదు బట్ డెఫినెట్గా ఇది మామూలుగా నాలాంటి డైజెస్ట్ చేసుకోగలిగినంత ఈజీ కారణం కాదు అదే ఆయన కాంగ్రెస్ తోటి కలిసిన తెలుగుదేశంతో కలిసిన జగన్మోహన్ రెడ్డితో కలిసిన పెద్ద అది ఐడియాలజికల్ పొల్యూషన్ ఏ కదా ఎందుకంటే పెద్ద ఐడియాలజీలు ఎవరు లేవు మాకు కాంగ్రెస్కి లేదు ఏమీ లేదు పవర్లోకి రావడం ఐడియాలజీ వేరే కమ్యూనిస్టు బీజేపీ వీళ్ళకి కొన్ని ఐడియాలజీలు ఉన్నాయి సిద్ధాంతాలు ఉన్నాయి ఆ సిద్ధాంతాల నుంచి ఈ సిద్ధాంతం నుంచి ఆ సిద్ధాంతానికి జంప్ చేయడం అనేది మరి ఎందుకు చేశాడు నాకు తెలియదు మరి అంటే పవన్ కళ్యాణ్ గారు నేను కలిసింది రెండు మూడు సార్లు కలిసాం చాలా గౌరవంగా ఉంటాడు నాకు చాలా నచ్చుతాడు అతను అందుకే అతని మాట బిహేవియరు నాతో చాలా బాగుంటుంది నాకు అంత గౌరవం ఇవ్వాల్సినంత క్లోజ్ కాదు మేము కానీ చాలా గౌరవం ఇస్తాడు సో డెఫినెట్గా ఇది పరస్పర అభినందన కమిటీ అని ఆయనకి మాకు ఉంది ఐ ఐ విష్ ఒక ఫోర్స్ కింద అవ్వాలని అవ్వటం అవసరం ఇవాళ స్టేట్కి థర్డ్ ఫోర్స్ కావాలి లేకపోతే ఈ వీళ్ళిద్దరూ లక్ష కోట్లు తినేసాడని వాళ్ళు అన్నారు ఆరు లక్షల కోట్లు తినేసాడని వీరు బుక్ చేశారు ఇలా ఎవరు ఎన్ని లక్షల కోట్లు తినేసారో ఒకళ్ళు లెక్కలు వేసుకుంటూ ఉంటారు తప్ప ఆపే ప్రయత్నం చేసేవాడు ఎవడో ఉన్నాడు వీడు కాకపోతే వాడు వాడు కాకపోతే వీడు అలా ఉంది డెఫినెట్గా థర్డ్ ఫోర్స్ అధికారంలోకి రాకపోయినా ఒక స్ట్రెంగ్త్ ఒక పది సీట్లో ఇరవై సీట్లతో అడిగేవాడు ఒకడు వస్తే మార్చచ్చు చాలా మార్పు తీసుకురావచ్చు అథారిటీగా రావాలి చూద్దాం ఎవరు వస్తారు ఇంకా కొత్తగా ఎవరైనా వస్తారేమో